లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిన అభిషేక్ బోయిన్పల్లికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అభిషేక్ భారీ అనారోగ్యం కారణంగా 5 వారాలు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్కు వెళ్లాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు చెప్తోంది. పాస్పోర్టు సరెండర్ చేయాలని ఆదేశించింది. ఈడీ అధికారులకు ఫోన్ నెంబర్ ఇవ్వాలని అభిషేక్కు ఆదేశించింది సుప్రీంకోర్టు. మరోవైపు తన అరెస్టుపై సుప్రీంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన అరెస్టు అక్రమమని కోరుతూ తాజాగా పిటిషన్ వేశారు కవిత. అమ్మను పిల్లలను కలిసేందుకు అనుమతించాలని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు కవిత. తల్లి శోభ, కొడుకులు ఆదిత్య, ఆర్య, చెల్లెళ్ళు అఖిల, సౌమ్య, వినూత, అలాగే ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకమని ఈడీ వాదించింది. అయితే కవిత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తల్లి, కొడుకు, కుటుంబ సభ్యులను కలిసేందుకు మాత్రమే అనుమతించింది. మరోవైపు 4 రోజులుగా కవితను ఈడీ విచారిస్తోంది. మొత్తం మీద లిక్కర్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అప్రూవర్గా మారిన అభిషేక్ బోయిన్పల్లికి మాత్రం ఈ కేసులో బెయిల్ మంజూరైంది. ఎస్, రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, అప్రూవర్గా మారిన అభిషేక్ ఈ కేసులో బెయిల్ మంజూరైంది. ఎలాంటి కండిషన్స్తో సుప్రీంకోర్టు ఈ బెయిల్ ఇచ్చింది? అలాగే కవిత విషయంలో, కవిత తాజాగా మళ్ళా ఇవాళ ఒక పిటిషన్ దాఖలు చేసింది, దీనికి సంబంధించి ఎట్లాంటి ముందడుగు పడే అవకాశం ఉంది? అయితే ప్రస్తుతానికి మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఈడీ కార్యాలయంలో ఇప్పటిదాకా కూడా చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా కవితను మాత్రమే ఇంట్రాగేట్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ రోజు తాజాగా కవితకు సంబంధించినటువంటి 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంది ఈడీ. మరి మార్నింగ్ వాళ్ళని కార్యాలయానికి పిలిపించి వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ వాటన్నిటి కానీ హ్యాండ్అవుట్ చేసుకొని ఇద్దరు సహాయకులు, కవితకు సంబంధించిన పిఆర్ఓ రాజేష్, ఇంకో వ్యక్తి రోహిత్, ఈ 2 వ్యక్తులను కూడా ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 7 గంటలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే కవితకు సంబంధించిన వ్యవహారాలు ఏమేమి ఉన్నాయి, కవితకు సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళ పాత్ర ఎంత ఉంది అనే అంశానికి సంబంధించి రాజేష్, రోహిత్ లను ప్రశ్నిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఒక టీమ్ ఈ రోజు కవితకు సంబంధించిన వ్యక్తులని ప్రశ్నిస్తుంది. మరి దీంతో పాటు ఇక కవితకు సంబంధించి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మరికొంతమందిని కూడా పిలిపించే అవకాశం ఉంది. నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అనిల్ తో పాటు ఇక శరత్, ఇక మిగతా ఇద్దరికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా రేపు పిలిపిస్తారని సమాచారం అందుతుంది. మరోవైపు ఏఆర్పి అరుణ్ రామచంద్ర పిళ్ళై, అరుణ్ రామచంద్ర పిళ్ళైని ఈడీ ఆఫీస్ కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కోర్టు పర్మిషన్ తీసుకుంది. తీహార్ జైలు అధికారుల నుంచి పర్మిషన్ తీసుకొని ప్రత్యేకంగా ఆయన్ని తీసుకురాబోతున్నారు ఈడీ ఆఫీస్ కి. ఇది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇద్దరు కవితకు సంబంధించిన 2 ప్రత్యేక సహాయకులను, అలాగే అరుణ్ రామచంద్ర పిల్లని కూడా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి అయితే కవితక సహాయకులు 2 కూడా ప్రస్తుతానికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లోనే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ దగ్గర చాలా సమాచారాన్ని, కవితకు సంబంధించిన సమాచారాన్ని రాబడుతున్నారు. మరి ఈ 2 వ్యక్తులు ఏ సమాచారం ఇచ్చారు ఏంటి అనేది చాలా కీలకం కాబోతుంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలం కూడా నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలు కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి న్యాయవాది నుంచి అందుతున్న సమాచారం. మరో విషయం, ఇక కవితకి ఒకవైపు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో విచారణ జరుగుతుండగా మరోవైపు మద్యం కుంభకోణం కేసులో అభిషేక్ బోయిన్పల్లికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యకు చికిత్స చేయించేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరి అయితే తదుపరి విచారణను April 29 వాయిదా వేసింది. మరి బెయిల్ నిబంధనను ట్రయల్ కోర్టు ఇస్తుందని తెలిపింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, అలాగే అభిషేక్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అతను హైదరాబాద్ వెళ్లేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. ఢిల్లీ మద్యం కేసులో 2022 నవంబర్ 13 అభిషేక్ బోయిన్పల్లిని అరెస్ట్ అయిన విషయం తెలిసింది. మరి 19 నెలలుగా అభిషేక్ బోయిన్పల్లి జైల్లోనే ఉన్నారు. మరి ఈ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి, చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా తాజాగా కవితను అరెస్ట్ చేసి ఈడీని ఇంట్రాగేట్ చేస్తుంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రిని టార్గెట్ గా పెట్టుకుంది April 21. మరి రేపు ఈడీ ఆఫీస్ కి రావాలని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఇప్పటికే సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కేజ్రీవాల్ వస్తారా రారా, రాకపోతే ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద కూడా ఇప్పటికే ఈడీ ఒక ఫార్మాట్ ని రెడీ చేసి పెట్టుకుంది. కోర్టు పర్మిషన్ తీసుకునైనా సరే అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ గుమ్మం ఎక్కించాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. మరి రేపు గానీ అరవింద్ కేజ్రీవాల్ గానీ ఈడీ ఆఫీస్ కి ఇంట్రాగేషన్ కి రాకపోయినట్లయితే మాత్రం ఇక అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసైనా సరే
కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు పర్మిషన్ తీసుకొని ఈడీ విచారించబోతుందని సమాచారం అందుతోంది. మరి ఈ దాదాపుగా ఈ కోర్టు ఈ కుంభకోణానికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవిత ఇద్దరు కూడా ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. మరి కవితను విచారిస్తున్నారు, మరి అరవింద్ కేజ్రీవాల్ కూడా విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి కేజ్రీవాల్ అలాగే కవిత ఇద్దరు కూడా ఒకేసారి విచారించే అవకాశాలు కూడా. రామకృష్ణ, అంటే గతంలో తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు పరిధిలో విచారణలో ఉండగానే తాము ఎలాంటి సమన్లు జారీ చేయము అంటూ ఈడీ చెప్పింది, కానీ కోర్టును ధిక్కరిస్తూ తిరిగి తనను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కవిత మరొక పిటిషన్ ఇవాళ దాఖలు చేసింది. అసలు తన రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ కూడా ఆమె కోరుతోంది. తన అరెస్టు అక్రమం అంటోంది కవిత. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం తెలుసబోతుంది, అలాగే ఈడీ దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఎలాంటి సమాధానం చెప్పే అవకాశం? కవితకు కానీ బెయిల్ ఇచ్చినట్టుగైతే మాత్రం ఆమె కేసును కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ ఇద్దరు కూడా కవితకు ఎటువంటి పరిస్థితులు కూడా బెయిల్ ఇవ్వవద్దు అంటూ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. ఒకవేళ 20 ఇంకా 3 రోజులు 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కవితను రోజువేని కోర్టులోని జడ్జి ముందు హాజరుపరచాల్సి ఉంది. మరి హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఇంకొక 7 రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు తాజాగా నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిలీజ్ చేసిన నోట్ ప్రకారం చూసుకున్నట్టుగైతే మాత్రం కవిత ఎక్కడా కూడా సహకరించట్లేదు ఈడీకి అనేది స్పష్టమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఆమె ఇంట్రాగేషన్ ఇంకా పొడిగించాలి, అలాగే కస్టడీని పొడిగించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సమాధానం కవిత నుంచి ఏ సమాధానం ఆశిస్తుందో ఈడీ, ఆ సమాధానాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఈమె కస్టడీని మరింత పొడిగిస్తారని చెప్పేసి కూడా సమాచారం అవుతుంది. మరోవైపు ఇక మిగతా నిందితులందరూ కూడా శరత్ చంద్రారెడ్డి గాని, సంజయ్ సింగ్, అలాగే మనీష్ సిసోడియా, ఇక వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ ఒకేసారి ఒకే దగ్గర కూర్చోపెట్టి వాదించి కొంత సమాచారాన్ని సేకరించాలని కూడా భావిస్తుంది. మరి కొన్ని ఈ రోజు జరిగిన ఇంట్రాగేషన్ లో అయితే మరికొన్ని కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. రాజకీయ రంగానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు ఇందులో ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఇందులో ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. అందులో ఇప్పటికే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. మా ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు, మరి అరెస్ట్ చేశారు. ఇక దాంతోపాటు ఇంకా మిగతా కొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఏదేమైనా సరే ఈ కేసును త్వరితగతన కంప్లీట్ చేయాలని ఈడీ కృతనిశ్చయంతో ఉంది. కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో కేసును త్వరితగతిగా ఎన్నికలకు ముందుగానే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది లిక్కర్ కేసులో అప్రూవర్గా మారిన అభిషేక్ బోయిన్పల్లికి సుప్రీంకోర్టు అయితే బెయిల్ ఇచ్చింది. తన భార్య అనారోగ్యం కారణంగా 5 వారాలతో షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అయితే విదేశాలకు వెళ్లేందుకు మాత్రం అనుమతి లేదంది, పాస్పోర్ట్ను సరెండర్ చేయాలని ఆదేశించింది. మరోవైపు తన అరెస్టు అక్రమం అంటూ కవిత మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో సుప్రీంలో విచారణ పెండింగ్లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధమంటూ ఆమె సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఈడీపై ఆమె మళ్ళీ పిటిషన్ వేసింది. చూడాలి మరి కోర్టు ఈ విషయంలో ఏ రకంగా స్పందిస్తుందని మాత్రం వేచి చూడాల్సింది. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ 4వ రోజు కూడా కవితను చాలా లోతుగా అధికారులు విచారించినట్టుగా తెలుస్తుంది. కవితతో పాటు ఆమె దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిగత సిబ్బందిని కూడా, పిఆర్ఓను అలాగే పిఎన్ కూడా ఈడీ విచారించినట్టుగా తెలుస్తుంది.